ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ఆ పద్మావతి పద్మకళ అంటారు. ఆ పద్మానికి ఆ పద్మం కళనే వేరే, దాని వివరణ చేయడానికి వీల్లేదు. అటువంటి కళతో ఉండినటువంటి పద్మావతి కళాహీనంగా ఉండి ఎక్కడెక్కడో చూస్తుంది. పద్మావతి పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ అక్కడక్కడక్కడక్కడ ఎగురుతూ ఎగురుతూ, కానీ అలాంటివి ఏవీ లేదు. ఈరోజు అసలు ఎప్పుడూ నవ్వేదే చూసింది తల్లి, ఇటువంటి చూడలేదు. ఒక్కసారిగా అలా అయ్యేసరికి ధరణీదేవి యొక్క మనస్సు తట్టుకోలేకపోయింది. తల్లి అయినటువంటి ధరణీదేవి చూడలేదు ఆ పద్మావతి ముఖం ఇటువంటిది. ఆమె మెల్లగా పద్మావతి భుజం మీద చేయి వేసి, అమ్మా పద్మావతి ఇటు చూడు, నేను మీ అమ్మను వచ్చాను, నా తట్టు చూడు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నీకేం కావాలో చెప్పు, నేను అది తీరుస్తాను, భయపడకు అంది. ఎంతో ఆదరంతో ఎంతో భయంతో గుండె కొట్టుకుంటూ 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 మెల్లగా తల్లిని, తల్లి మెల్ల అమ్మ రూపంగా అయినటువంటి పద్మావతిని లేపటానికి చూస్తుంది. పద్మావతి తల్లిని చూసి దగ్గరకు చేరి మరింతగా దుఃఖించి, అమ్మా నేను నిన్న పూల వనంలో నిన్న నేనేం చేశానంటే ఆ పూల వనంలో ఒకడిని చూశాను, అతడు వేటగాడి వేషంలో ఉండటం వల్ల ముందు నేను ఆయన్ను గుర్తుపట్టలేదు, అందువల్ల రాళ్లతో కొట్టించాను. తర్వాత అతడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలిసింది, నా మనస్సుకు సంతోషం కలిగింది, ఆయన వైకుంఠవాసుడు శ్రీనివాసుడు, సకల జీవరాశులకు ఆనందాన్ని కలిగించేవాడు, సత్పురుషుల మనస్సుకు ప్రియాన్ని కలిగించేవాడు, బ్రహ్మాది దేవతలందరూ ఎవరిని చూడాలనుకుంటున్నారు, ఆయనే ఈ శ్రీనివాసుడు. అమ్మా నేను ఆ శ్రీనివాసుడిని ప్రేమించాను, క్షణమైన నా మనస్సును ఆయన నుండి దూరం చేయలేను, నిజానికి ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను జీవిస్తున్నాను కూడా. అమ్మ ఆయన లభించకపోతే నేను జీవించలేను అని తల్లిని పట్టుకొని బాగా దుఃఖించింది. ధరణీదేవి పద్మావతిని ఓదారుస్తూ, అలాగేనమ్మా ధైర్యంగా ఉండు, నీకు శ్రీనివాసుడికి పెళ్లి జరిగితే ఖండితం జరిగే జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టు అని సమాధానపరిచి వెళ్ళిపోయింది. అయ్యో నా కూతురు శ్రీనివాసుడి కోసం నిద్రాహారాలంతా కూడా మాని దుఃఖిస్తుంది కదా, ఆ శ్రీనివాసుడికి పద్మావతి అంటే ఇష్టమో కాదో మొదట మనం విచారించాలి. పద్మావతికి ఇష్టమో అయింది, కానీ ఆయనకి ఇష్టమవుతుందో లేదో ఇక్కడ పద్మావతి విషయాన్ని ఆయనకి ఎట్లా తెలిపాలా అని ఆలోచిస్తూ వెళుతూ ఉంది. ఏం చేయటం ఇది, ఆయన ఎవరు, ఎక్కడో ఏమిటో ఎట్లా తెలిపేది ఆయనకు, ఆ అడవిలో ఎక్కడుంటాడో మరి ఏం ఎట్లా చేసేది. అంతలో పద్మావతి చెలికెత్తలో ఆమెకు ఎదురుగా వచ్చి, అమ్మా మీరు చెప్పినట్లుగా పద్మావతి కొరకు అగస్త్యాశ్రమంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకాలు అర్చనలు అంతా కూడా జరిగాయి, అభిషేకం చేసినటువంటి విప్రులు స్వామి ప్రసాదంతో మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అని, మంచి శుభవార్త అది. శివుడికి అభిషేకం చేసినటువంటి పండితులందరూ వచ్చారు. దుఃఖిస్తున్నటువంటి సమయంలో ధరణీదేవి కూతురి గురించి దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఎట్లా చేసేది ఈ పెళ్లి, నేను ఎట్లా చేయటం అని చాలా బాధగా ఉండినటువంటి సమయంలో ఈ పండితులందరూ వచ్చారు. అప్పుడు ధరణీదేవి వారిని రమ్మని చెప్పగానే వారు లోపలికి అందరూ వచ్చారు, వారితో పాటు ఒకళ్ళ ఆదాయం కూడా వచ్చింది.
ధరణీదేవి మహేశ్వరుడి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి వారికి దక్షిణలంతా ఇచ్చి పద్మావతి కోరిక తీరినట్లుగా వారి చేత ఆశీర్వదనాలు అందుకోమని చెప్పి పంపించింది. అంటే ఆ పద్మావతికి ఆశీర్వాదం చేయండి, ఆవిడ కోరిక తీరనేని. తర్వాత చెలికెత్తలు ఒకళాదేవిని చూస్తూ, అమ్మ ఈమె మీ దర్శనాన్ని కోరి వచ్చింది, ఏదో ముఖ్యమైన పని ఉందంట, అది మీరే నెరవేర్చగలరంట అని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. ఒకళాదేవి ధరణీదేవి యొక్క ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు. తర్వాత ధరణీదేవి ఒకళాదేవికి ఆసనం చూపించి తాను కూడా ఆసనంలో కూర్చుంది, వచ్చిన పని ఏమిటి అన్నట్టుగా. అప్పుడు ఒకళాదేవి, అమ్మా నా పేరు ఒకళాదేవి, నేను శ్రీనివాసుడికి తల్లి లాంటి దాన్ని, శ్రీనివాసుడిని కృష్ణ అని పిలుచుకుంటూ ఉంటాను. ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వెంకటాద్రి కొండపైనే నేను కృష్ణుడు నివసిస్తున్నామమ్మా. నేను నీ దగ్గరకు కన్యను ఆపేక్షించి వచ్చానన్నది, అదే కావలసింది కదా. ఈవిడనుకుంటూ ఉండింది ధరణి. ఆ ధరణీదేవి, ఎట్లరా నేను పద్మావతి సంగతి చెప్పేది, ఎవరితో చెప్పంపిస్తూ అని అనుకున్నప్పుడే ఆ వరుడు యొక్క తల్లే వచ్చింది కదా అక్కడికి అని చాలా సంతోషపడింది. బాగుంది, మేము కూడా మంచి వరుడి కోసం అన్వేషిస్తున్నాం, మీ గోత్రనామాలు వంశం గురించి చెప్పండి అని అంది ధరణీదేవి. అమ్మా మా శ్రీనివాసుడి తల్లి దేవకీదేవి అని చెప్తూ, అమ్మా మా శ్రీనివాసుడి తల్లి దేవకీదేవి తండ్రి వసుదేవుడు, వంశం చంద్రవంశం, గోత్రం వశిష్ట గోత్రం, మేమందరం ఇంట్లో వాణ్ణి కృష్ణ అని పిలుచుకుంటాం, బయట మాత్రం అందరూ వాణ్ణి శ్రీనివాస అంటూ ఉంటారు. వాడు మాత్రం ఈ రెండు పేర్లతో, ఏ పేరుతోనైనా పిలిచినా పలుకుతూనే ఉంటాడమ్మా. శ్రావణ నక్షత్రం రోజున వాడు పుట్టాడు, నిన్నటి రోజు మా వాడు ఏదో సరదాగా వేటకు వెళదామని వెళ్ళి ఒక పూలవనం దగ్గర చేరుకున్నాడు. అంతలో అక్కడికి తన చెలికెత్తలతో ఒక సుందరాంగి వచ్చింది. మా వాడు ఆ కన్యను ఒక్కసారి చూశాడంతే, మోహించాడు అంతే. ఆమె వివరాలు తెలుసుకుందామనుకుంటూ ఆమె వాణ్ణి రాళ్లతో కొట్టించింది. ఆ అంటూ పాపం, ఎవరు నువ్వు, ఏమిటి నీ వివరాలు, ఏమి తెలుసుకుందామని సౌమ్యంగా దగ్గరికి వస్తే వాడికి పూలవాన చేసినట్టుగా రాళ్లవాన చేసి పారేసింది. వాడు బాధపడుతూ వచ్చి, అమ్మా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటూ నన్ను పంపించాడు. నేను ఆ కన్యను గురించి ఆరా తీయగా, అంటే విచారించగా ఆమె మీకు కుమార్తె అయినటువంటి పద్మావతి అని తెలిసింది. నేను ఆ కన్య కోసం వచ్చాను. మా శ్రీనివాసుడికి మీ పద్మావతి సరైన జోడు కదా, కాబట్టి మా వాడికి మీ అమ్మాయి అని అడగటానికి వచ్చాను నేను అని ఇక్కడ కళ్యాణ ప్రస్తావన చాలా బాగా అద్భుతంగా చేసింది. ప్రారంభమైంది శ్రీనివాస యొక్క కళ్యాణం, ప్రారంభమైంది అమ్మలతోనే ప్రారంభమైంది. మా శ్రీనివాసుడి గుణాల గురించి చెప్పడం ప్రారంభిస్తే ఎంతైనా తక్కువే అవుతుంది, ఎందుకంటే వాడెంతో గుణవంతుడు, బలవంతుడు, బుద్ధివంతుడు. ఇంతటితోనే ఉండిపోయింది అంతా, మొత్తం అంతా దీంట్లోనే ఉంది అంది ఒకళాదేవి.
కదా.